ఏపీలో తెలుగుదేశం పాలన మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ పాత రోజులు వచ్చాయి. ఉద్యోగులకు తమ తడాఖా చూపిస్తున్నారు టీడీపీ నాయకులు. నడి రోడ్డు మీద, బహిరంగ వేదికల మీద ఉద్యోగులు, అధికారులను బెదిరిస్తున్నారు. బూతులతో రెచ్చిపోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరిది అదే ధోరణిగా కనిపిస్తోంది. మీకు ముందుంది ముసళ్ల పండుగ అనే సంకేతాలు పంపుతున్నారు టీడీపీ నేతలు. ఉద్యోగులను బెదిరిస్తున్న ఆ నాయకులు ఎవరో చూద్దాం. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారనే ప్రచారం ఉంది. టీడీపీకి ఉద్యోగుల సహకారం సంగతి అటుంచితే ఎప్పటిలాగే టీడీపీ నేతలు ఉద్యోగులపై రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉంటే తమతో వ్యవహారం ఎలా ఉంటుందో ఉద్యోగులకు రుచి చూపిస్తున్నారు. టీడీపీ పరిపాలనలో మున్ముందు ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందో సంకేతాలను పంపిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉండగా ఎందరో ఉద్యోగులు అధికారులను ఎంతగా అవమానించారో, ఇబ్బంది పెట్టారో అప్పుడే గుర్తు చేస్తున్నారు. ఆనాడు ఎంఆర్ఓ వనజాక్షి ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు ఆమెను టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు ఇసుక ర్యాంపుల మీద ఈడ్చుకెళ్లి కొట్టారు. కొందరు నేతలు ప్రభుత్వ ఉద్యోగుల బట్టలు విప్పించి మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఇసుక మాఫియా ముసుగులో టీడీపీ నేతలు బహిరంగంగానే పోలీసులపై దాడులు చేశారు. ఒక ఐపీఎస్ అధికారిని పట్టుకుని మంత్రి అచ్చెన్నాయుడు యూజ్లెస్ ఫెలో అంటూ అవమానకరంగా తిట్టారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఉద్యోగులు ప్రశాంతంగా తమ విధులను నిర్వర్తించారు. ఎటువంటి టెన్షన్ లేకుండా సంతోషంగా జీవించారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో ఉద్యోగుల పరిస్థితి కూడా మొదటికొచ్చింది. టీడీపీ నాయకులు తమ ప్రతాపాన్ని ఉద్యోగుల మీద చూపిస్తున్నారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో బహిరంగంగానే ఉద్యోగులపై పచ్చి బూతులతో రెచ్చిపోయారు. రాయలేని బూతులతో ఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేశారు. మీ సంగతి తేలుస్తానంటూ హెచ్చరించారు. తాను అసెంబ్లీ స్పీకర్ అవుతున్నానని, మిమ్మల్ని నిలబెట్టి పనిష్మెంట్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు. అయ్యన్న ఉద్యోగులను బెదిరించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో బూతులతో రెచ్చిపోయారు. మహిళా మున్సిపల్ కమిషనర్ బట్టలు ఊడదీసి కొడతానని హెచ్చరించారు. పోలీసులను పట్టుకుని నానా బూతులు తిట్టారు. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇదే పద్ధతిలో ఉద్యోగులపై ప్రవర్తించారు. టీడీపీ కార్యకర్తలు మెడలో పసుపు బిళ్ళ వేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలని సలహానిచ్చారు. ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగులు టీ కాఫీలు ఇచ్చి మిమ్మల్ని గౌరవించి కావాల్సిన పని చేస్తారని చెప్పారు. అలా గౌరవంగా చూడలేదంటే వారి సంగతి నేను తేలుస్తానంటూ హెచ్చరించారు. ఇదిలా ఉంటే తొలిసారి మంత్రి పదవి, అది కీలకమైన హోంమంత్రి పదవి పొందిన బంగళపూడి అనిత కూడా పోలీసులను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. పోలీసు ఉద్యోగులను బెదిరించి తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పిన మాట వినకపోతే వేధింపులకు గురి చేస్తామనే సంకేతాలను పంపిస్తున్నారు. మొత్తం మీద టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఉద్యోగులకు తమ తడాఖా చూపిస్తున్నారు. గతంలో టీడీపీ పరిపాలించిన 5 ఏళ్ల కాలంలో పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు అదే విధంగా ఉంటుందనే హెచ్చరికలను పంపిస్తున్నారు. అయితే టీడీపీ నేతల వ్యవహార శైలిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. తమను భయభ్రాంతులకు గురి చేయటం, నోటికొచ్చినట్లు తిట్టడమే టీడీపీ విధానమా అంటూ ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.